वेलकम टू ऑफ द रिकॉर्ड एक्शन की रिएक्शन कमेंट्स की काउंटर दाड़ की प्रतिदाड़ी माट को माट इधर एपी सीएम नारा चंद्रबाबु नायडू सरकोत्त स्टाइल इना आयन इला लेर ओक्कसारी आये स्वर मारी सड़न ऐसा एन की मार पॉलिटिकल सर्किल्स लो इपड़िदे चर्चा एपी सीएम चंद्रबाबु नायडू मारेरु आयन वैखरिलो चाला मार्पु वच्चिंदि इन्नाळ्ळू आचितूचि स्पंदिंचिन आयन स्पीड पेंचेशारु విమర్శలకు ప్రతి విమర్శలతో అనవసర వివాదాలు వస్తాయని ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న బాబు ఇప్పుడు యాక్షన్ కు రియాక్షన్ ఇస్తున్నారు విద్యుత్ కష్టాల కారణం చంద్రబాబేనంటూ తెలంగాణ సర్కారు చేస్తున్న ప్రకటనలకు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు ఆయన మాత్రమే కాదు తన మంత్రులు కూడా విమర్శల్ని ప్రతి విమర్శలతో ధీటుగా తిప్పికొట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారట విభజన అనంతరం రెండు కొత్త రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన నాటి నుంచి వివాదాలు రేగుతూనే ఉన్నాయి పలు అంశాల్లో ఏపీ ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నారు పీపీఏల రద్దు నుంచి అధికారుల నియామకం వరకు రెండు ప్రభుత్వాల మధ్య ప్రతి అంశంపైన వివాదమే అయితే ఇన్నాళ్ళు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆరోపణలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు కేసీఆర్ చేస్తున్న విమర్శల విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరించారు కలిసి కూర్చొని మాట్లాడుకుందామని శాంతి వచనాలు పలికారు తెలంగాణ ప్రభుత్వ పెద్దల వ్యాఖ్యలపై అప్పుడప్పుడు మంత్రులు స్పందించినా సీఎం చంద్రబాబు మాత్రం నేరుగా కౌంటర్ ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై టీటీడీపీ నేతలు స్పందిస్తారని సైలెంట్ గా ఉన్నారు తెలంగాణలో విద్యుత్ కష్టాలకు చంద్రబాబే కారణమంటూ కేసీఆర్ తో పాటు టిఆర్ఎస్ ప్రభుత్వంలోని ముఖ్య నేతలు ఆరోపణలు గుప్పించడంపై ఏపీ సర్కార్ తీవ్ర అభ్యంతరం చెబుతోంది ఈ విమర్శలపై ఈసారి నేరుగా చంద్రబాబే రంగంలోకి దిగారు నాలుగు నెలల్లో విద్యుత్ రంగాన్ని గాడిని పెట్టేందుకు తాను తీసుకున్న చర్యలను ఏకరూపెట్టారు తన ముందు చూపు ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కోత నుంచి బయటపడిందని తెలంగాణ ప్రభుత్వానికి ఆ విజన్ లేదని ఘాటుగా స్పందించారు టిఆర్ఎస్ విమర్శలు చేస్తున్న కృష్ణపట్నం విద్యుత్ ఉత్పత్తిపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు పీపీఏ పరిధిలోకి రాని ప్లాంట్ల నుంచి విద్యుత్ ఇవ్వాల్సిన అవసరం లేనేలేదని తేల్చేశారు తెలంగాణ ప్రభుత్వ పాలనాపరమైన వైఫల్యాలపై చంద్రబాబు గళమెత్తడం ఇదే తొలిసారి కావడంతో పొలిటికల్ సర్కిల్స్ లో దీనిపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది ఆ పీపీఏల ప్రకారం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ కన్జంప్షన్ ప్రకారం ఇమ్మన్నారు పీపీఎల్ లీగల్ గా వాలిడ్ అయిన పీపీఎల్ మేము యాక్సెప్ట్ చేస్తున్నాం లీగల్ పీపీఎల్ ని యాక్సెప్ట్ చేస్తున్నాం దాని వల్లనే కొంతవరకు అక్కడ కరెంట్ వచ్చే పరిస్థితి వచ్చింది జనరేషన్ మాత్రం హైడ్రో జనరేషన్ మాత్రం లొకేషన్ వరగా వాడుకుంటున్నారు ఒక్కసారిగా చంద్రబాబు ఇలా ఫైర్ అవడానికి కారణం ఏమిటని పార్టీలో ప్రభుత్వంలో అంతా చర్చించుకుంటున్నారు తెలంగాణలో తమ పార్టీ ఎమ్మెల్యేలకు టిఆర్ఎస్ గాలం వేస్తూ ఉండడం ఏపీ సీఎం కు ఆగ్రహం తెప్పించిందన్న గొసగొసలు వినిపిస్తున్నాయి ఓవైపు పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తూ ఉండడం మరోవైపు నేరుగా తననే టిఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్ చేస్తూ ఉండడంతో ఇక మెతక వైఖరితో వ్యవహరిస్తే లాభం లేదని టీడీపీ నేత డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఆ కోపం ఈ కోపం అంతా కలిసి చంద్రబాబు కౌంటర్ తో బయటపడిందని చర్చించుకుంటున్నారంతా సైలెంట్ గా ఉంటే లాభం లేదని స్పీడ్ పెంచాల్సిందేనని చంద్రబాబు డిసైడ్ అయినట్లు చెప్పుకుంటున్నారు అధినేతే కౌంటర్ ఇస్తున్నారంటే ఇక మంత్రులు ఊరుకుంటారా అస్సలు ఊరుకోరు ఇన్నాళ్ళు చంద్రబాబు స్పందించట్లేదు కాబట్టి ఆచితూచి విమర్శలు చేసిన మంత్రులు ఇక మీద విశ్వరూపం చూపించాలనుకుంటున్నారట బాబులాగే తాము కూడా స్పీడ్ పెంచాల్సిందేనని మంత్రులు చర్చించుకుంటున్నారట ఇకపై టిఆర్ఎస్ సర్కారు చేసే ప్రతి విమర్శకు గట్టి కౌంటర్ ఇవ్వాలని డిసైడ్ అయిన చంద్రబాబు కూడా దూకుడుగా వెళ్లాలని పార్టీ నేతలకు మంత్రులకు ఆదేశించినట్టు తెలుస్తోంది పెద్ద ఆయనే చెప్పడంతో ఇక రాజకీయంగా కూడా టిఆర్ఎస్ నిరుకుని పెట్టే పనిని వేగవంతం చేయాలని బాబు టీం స్కెచ్ చేస్తోందట ఆఫ్ ది రికార్డ్ లో షార్ట్ బ్రేక్